హలో నమస్తే, వెల్కమ్ టు ఆహా ఏమి రుచి. ఏమండి మన ఆహాయం రుచి గత కొన్ని ఎపిసోడ్లుగా స్టూడెంట్స్తో చేపిస్తున్న వెరైటీ అండ్ టేస్టీ వంటకాలని మీరు చూస్తూనే ఉన్నారు కదా. అవి ఎంత సూపర్గా ఉన్నాయి. మరి నేర్చుకుంటున్న వాళ్లే ఈ రేంజ్లో అదరగొట్టేస్తే మరి వాళ్ళకి నేర్పిస్తున్న గురువులు వచ్చి చేస్తే ఇంకెలా ఉంటుంది. అది నేను మీకు చెప్పే పనే ఉంది చెప్పండి. మరి ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ వాలంటీనా అండ్ చిత్ర గారు. వాలంటీనా గారేమో యూపీ స్పెషల్ గుజియా చేస్తానండి అంటున్నారు. మరి చిత్ర గారు నేనేమన్నా తక్కువ చికెన్ ట్రిపుల్ ఫ్రై చేస్తాను అంటున్నారు. వావ్, రెండు ఐటమ్స్ అయితే సూపర్గా ఉన్నాయి కదా. మరి ఇంకెందుకండి ఆలస్యం, నేనైతే రెడీగా ఉన్నాను. మరి మీరు కూడా రెడీగా ఉన్నారు కదా, పదండి వెళ్దాం. హాయ్ డాక్టర్ వాలంటీనా. How are you? I'm good. How are you? I'm fine. Thank you so much. హాయ్ చిత్ర గారు. హలో మ్యామ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నానండి. ఇప్పుడు తెలుస్తుంది నేను ఎలా ఉన్నాను, ఎందుకంటే ఒకసారి తెలుగు ఒకసారి హిందీ. సో యూపీ ఆర్ కాన్సే ఆయా? I'm from Haryana, but this dish is from UP, Uttar Pradesh. దానికి కావాల్సిన పదార్థాలు: కోవా, మైదాపిండి, జీడిపప్పు, బాదం, పంచదార, కొబ్బరి పొడి, నూనె. గుజియాకి కావాల్సిన పదార్థాలని నోట్ చేసుకున్నారు కదా. మరి డాక్టర్ వాలంటీనా గారితో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? జీ క్యా కర్నా అభి పహలే. అంజలి జీ ప్లీజ్ ఆప్ ముజే కఢాయి పకడాయేంగే. షూర్ షూర్. థ్యాంక్ యూ సో మచ్. అబ్ హమ్ ఇస్మే ఖోవా డాలేంగే. ఓకే. కెన్ ఐ హావ్ దిస్? आज मुझे आपकी बहुत मदद की जरूरत होगी. यू हैव टू प्लीज कोऑपरेट. कैन यू जस्ट डू इट, सॉर्ट इट. कोवा कितना चाहिए? 100 ग्राम्स कोवा. 100 ग्राम्स. ओके. शुगरलेस कोवा है तो शुगर है इसमें? शुगरलेस कोवा वी हैव टू यूज. ओके. शुगरलेस कोवा, देन वी हैव टू पुट दिस आफ्टर sauté it, it okay. will turn into brown color. Okay. And then after we will keep it for 30 minutes for cooling down. Okay. In the meantime till you are doing this I'll knead the dough. Okay. Can you please give me oil and water? So ఏనదండి, ఫస్ట్ మనం 100 గ్రామ్స్ అంటే షుగర్లెస్ కోవా ఉంటుంది కదా, ఆ కోవాని తీసుకొని ఒక కడాయిలో వేసి ఒక 15-10 మినిట్స్ అది బ్రౌన్ కలర్ అయ్యే వరకు దాన్ని బాగా వేగనివ్వాలి. వేగన ఇచ్చిన తర్వాత అప్పుడు షుగర్ మిగిలిన ప్రొసెస్ స్టార్ట్ చేస్తారట. సో ఫస్ట్ అయితే ఒక 15 మినిట్స్. ఓకే. సో ఇది 15 మినిట్స్ మనకి ఎలాగో ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపల మిగిలిన ప్రొసీజర్ చూద్దామా. క్యా కర్నా హై అభి? అభి హమే మైదా గూన్నా హై. ఓకే. ఉస్కే లియే హమే థోడా సా ఆయిల్ అండ్ పానీ చాహియే. ఓకే. తో ఫస్ట్ వి విల్ పుట్ ఆయిల్ లైక్ దిస్ అండ్ దెన్ వి విల్ డు నీడింగ్. ఇస్కో అచ్చే సే జైసే పూరీ కే లియే ఆటా గూన్తే హై ఉసీ తరహ సే హమే నీడ్ కర్నా హై, ఆటే కో గూన్నా హై. ఓకే. అండ్ దెన్ వి విల్ పుట్ లిటిల్ బిట్ ఆఫ్ వాటర్. సో వాలంటీనా గారు ఏం చేస్తున్నారు, కొంచెం మైదాపిండి తీసుకున్నారండి. ఆ మైదాపిండిలో కొద్దిగా అంటే కొద్దిగా ఆయిల్ వేసుకున్నారు. ఆయిల్ అలాగే కొంచెం వాటర్ పోసుకొని దాన్ని మనం మామూలుగా చపాతీ పిండి మిక్స్ చేసుకుంటాం కదా, సో అలా చపాతీ పిండి లాగా ముద్దగా కలుపుకుంటున్నారు దాన్ని. ఓకే, హో గయా? యా, ఇట్స్ డన్. లైక్ దిస్ ఇట్ విల్ లుక్. అచ్చా అచ్చా. ఇట్ ఇస్ రెడీ టు మేక్ బాల్స్, స్మాల్ బాల్స్ హమే బనానా హోగా అండ్ దెన్ వి హావ్ టు రోల్ ఇట్ ఇన్ అ పూరీ షేప్. ఓకే. జస్ట్ పూరీ హోతా హై నా. ఓకే. సో మైదా ఉంది కదా ఆల్రెడీ, ఆవిడకి టైం పడుతుందని చెప్పి దాన్ని మైదాని చపాతీ పిండిలా కలిపి తీసుకొచ్చేసారు. సో ఇప్పుడు అదైతే రెడీగా ఉంది బాల్స్ చేసుకొని చపాతీలు చేసుకోవడానికి. ఒక పక్క మనకి కోవా కూడా హీట్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి అభి, క్యా కర్నా హై? అభి హమే ఇసే రోల్ కర్నా, ఇస్కో సైడ్ మే హమ్ నికాల్ దేంగే బౌల్ మే. యా. ఓకే. ఇస్కో బౌల్ మే నికాల్ దేంగే. సో ఇప్పుడు ఏంటంటే అండి, మనకి కోవా ఒక 10 నిమిషాలు అయిపోయింది. సో ఇలా కలర్ చేంజ్ అవుతుంది. అయిన తర్వాత దాని యొక్క బౌల్లోకి తీసుకొని అది చల్లగా అయ్యే వరకు దాన్ని పక్కన పెట్టుకోవాలంట. సో నేనైతే తీసి పక్కన పెట్టేస్తాను. చిత్ర గారు దీన్ని కొంచెం చల్లగా పెట్టండి. ఓకే. సో
సో కోవా చల్లారుతుంది కదండి, ఈ లోపల మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలంట. సో ఆయిల్ వేసేస్తాను. దేఖే కిత్నా ఆయిల్ చాయి. బస్ ఎనఫ్. ఎనఫ్. యా. ఓకే. జబ్ తక్ తేల్ గరమ్ హోతా హై హమ్ రోల్ కర్ లేతే హై. ఓకే. సో ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం చెప్పాను కదా ఇంతకు ముందు మైదా పిండి ముద్దని మనం చపాతీలా చేసుకోవాలంట. సో అది ప్రిపేర్ చేస్తున్నారు, చూద్దాం. కైసే కనే లైక్ వీ హావ్ టు టేక్ స్మాల్ పోర్షన్ ఆఫ్ దిస్ నీడెడ్ డో అండ్ దెన్ ఇస్కో గోల్ కర్కే రోల్ కర్ లేనా, బాల్ బనా లేనా. ఓకే. దెన్ ఉస్కో హమే పూరి కి షేప్ మే రోల్ కర్నా హై. ఓకేనా, అవి కే కర్నా? అబ్ యే జో హమ్నే ఖోవా ఠండా హోనే రఖా థా ఉస్మే హమ్ బాకీ ఇంగ్రీడియంట్స్ మిలా దేంగే. ఓకే. సో ఇలా పూరిలా చేసేసుకున్నారు కదండి, ఇప్పుడు ఏంటంటే చల్లగా అయిన కోవాలో మిగిలిన అన్ని మిక్స్ చేసుకోవాలంట. సో 100 grams కోవా మే హమే 100 grams ఈ కోకోనట్ పౌడర్ డల్ జాయేగా. సో 100 grams మనం కోవా తీసుకున్నాం కదా, ఇంకా 100 grams ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదండి, అది కూడా సేమ్ క్వాంటిటీ వేసుకోవాలంట. సో వేసాం. నెక్స్ట్ నట్స్, చాప్డ్ నట్స్ హమ్నే పహలే సే ఇస్కో కాట్ కే రఖ లియా హై. ఆప్కో జో పసంద్ హై నట్స్ ఆప్ వో డాలియే అకార్డింగ్ టు యువర్ టేస్ట్. ఓకే. సో తర్వాత ఏం చేశారంటే బాదం పప్పు జీడిపప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నారండి. ఒకవేళ మీరు ఏదైనా డ్రై ఫ్రూట్ కావాలి మీ టేస్ట్కి తగ్గట్టు అంటే ఎన్ని డ్రై ఫ్రూట్ వేసుకోవచ్చు అంట. ఓకే. అభి అభి ఐ నీడ్స్ వో స్పూన్, ఇస్కో హమ్ అచ్చే సే మిక్స్ కర్ లేంగే. ఓకే. ఏ తో స్వీట్ ఐటమేనా? యా ఇట్స్ అ మిఠాయి. స్వీట్ నైట్ నైదలా లైక్ షుగర్ షుగర్ ఎక్ బరి ఇస్కో బిల్కుల్ సబ్ కుచ్ మిక్స్ కర్కే ఇట్స్ అ డ్రై పౌడర్ ఉంది నా. సో జస్ట్ ఇస్కో అచ్చే సే మిక్స్ కర్ లేంగే పహలే, దెన్ వి విల్ పుట్ స్వీట్. ఓకే. సో డౌట్ వచ్చింది నాకు, స్వీట్ ఐటమ్ కదా ఇంతవరకు ఎక్కడ స్వీట్ యూస్ చేయలేదు అండ్ కోవా కూడా స్వీట్లెస్ కోవా. యా ఇట్ షుడ్ బి స్వీట్లెస్. yes, అందుకే నాకు డౌట్ వచ్చింది. కానీ ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత షుగర్ ని కూడా పౌడర్ చేసి పెట్టుకోవాలండి. నౌ షుగర్ పౌడర్ యువర్ మోస్ట్ అవేటెడ్ మోమెంట్ హస్ కమ్ నౌ. yes, నాకు ఇష్టమైన ఘట్టం వచ్చేసింది. నాకు డౌట్ వచ్చింది, స్వీట్ ఐటమ్ కదా తను కోవా కూడా షుగర్ లెస్ వేసారు, అన్ని స్వీట్ ఎలా వస్తుంది అనుకున్నాను. కానీ అన్ని మిక్స్ చేసిన తర్వాత షుగర్ ని కూడా పౌడర్ చేసుకొని వేసారు. నౌ ఇట్స్ రెడీ. ఓకే. నౌ యా అబ్ స్టఫింగ్ కర్నే. ఓకే. జస్ట్ హమ్నే పూరి పహలే సే తయార్ కర్కే రఖీ హై, ఇస్మే హమ్ ఇసే స్టఫింగ్ డాలేంగే. జస్ట్ థోడా సా యే జో పానీ హమ్నే లే రఖా హై ఇస్కో ఇస్ తరహ సే కరేంగే. ఓకే. వి విల్ కీప్ ఇట్ లైక్ దిస్ and then just press it nicely. Okay. Like this. Oh, it's done? Yeah. Then you have to remove this. It is not wasted, you can again use it. Okay. Open it and you get a nice beautiful looking sweet. సో మొత్తం అలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా చేసుకున్నాం కదా చపాతీలాగా, అందులోకి ఇది ఒక స్పూన్ అలా మీకు ఎంత స్టఫింగ్ కావాలంటే అంత స్టఫింగ్ పెట్టుకొని ఆ ఎడ్జెస్కి కొద్దిగా వాటర్ కలిపి ఆ ఎడ్జెస్ని ఇలా అని దాన్ని జాయింట్ చేసుకొని దానికి ఒక మౌల్డ్ ఉందండి మనం అంటే కజ్జికాయలు చేస్తాం కదా అలాంటి ఒక మౌల్డ్లో పెట్టి దాన్ని ప్రెస్ చేసినట్టయితే సో అది ఒక నైస్ షేప్లో వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇది యూపీ వాళ్ళకి చాలా స్పెషల్ వంట, అంటే మనం ఫెస్టివల్స్కి ఎలా చేసుకుంటామో వాళ్ళు హోలీకి దీపావళి ఈ రెండు పండుగలు బాగా చేసుకుంటారు కదా, సో ఆ పండుగల్లో స్పెషల్ వంట అంటే ఇది గుజియా. గుజియా. yes, it's another way. if you are not having mold, you can do it like this also. wow, సో సూపర్ ఫెసిలిటీ అండి. ఇన్ కేస్ ఇలాంటి మౌల్డ్ కనుక మన దగ్గర లేదంటే కనుక చూసారా ఆవిడ ఇలా మామూలుగా చేతితో చుట్టేశారు, ఇది కూడా చాలా మంచి షేప్ వచ్చింది. ఓకే. అవి ఆయిల్ బి హీట్ అవుగా. చికెన్ నౌ విల్ డూ ద డీప్ ఫ్రైయింగ్. ఓకే. సో ఆయిల్ హీట్ అయిపోయిందండి, సో ఇది మనం డీప్ ఫ్రై చేసేసుకుందాం. సో అంజలి, యూపీ స్పెషల్ గుజియా ఇస్ రెడీ నౌ. ఆప్ హైదరాబాద్ మే రహకే యూపీ కా మజా లీజియే, టేస్ట్ ఇట్ ప్లీజ్. థ్యాంక్ యూ. వావ్,
యూపీ స్పెషల్ గుజియా రెడీ అయిపోయిందండి. ఇది ఎలా ఉందో టేస్ట్ చూడడానికన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని మరొకసారి చూద్దాం. గుజియాకి కావాల్సిన పదార్థాలు: కోవా, మైదా పిండి, జీడిపప్పు, బాదం, పంచదార, కొబ్బరి పొడి, నూనె. గుజియా తయారు చేసే విధానం: ముందుగా పాన్లో ఒక కప్పు పచ్చికోవాని వేసుకుని 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈలోపు ఒక కప్పు మైదా పిండిలో కొద్దిగా నూనె మరియు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకుని చపాతీలుగా చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఉడికించుకున్న కోవాను బౌల్లోకి తీసుకుని అందులో 100 గ్రామ్స్ కొబ్బరి పొడిని వేసుకుని బాదం జీడిపప్పు తురుమును వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకుని తగినంత పంచదార పొడిని వేసి కలుపుకుని రెడీ అయిన మిశ్రమాన్ని రెడీ చేసుకున్న చపాతీల మధ్యలో స్టఫ్ చేసి కజ్జికాయ మోళ్లలో పెట్టి కజ్జికాయలుగా ఒత్తుకుని వేడవుతున్న నూనెలో వేసుకుని డీప్ ఫ్రై చేసి సర్వింగ్ బౌల్కు తీసుకుంటే నార్త్ ఇండియన్స్ పండుగలకు తప్పకుండా చేసుకునే నోరూరించే గుజియా రెడీ. యూపీ స్పెషల్ గుజియాకి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని నోట్ చేసుకున్నాను కదా, ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. How do you find it? Super. Bahut 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 acha hai. Oh. Baundi. Baundi. Oh my god. Telugu vachesindi mottaniki. Super ga undi. Okay. Avu chepparu kada mana enchaka Hyderabad lo undi UP special ni taste chudandi ani cheppi. Nijanga chaala variety ga undi. Aa kova adi different flavor undi. Meer tinte meere cheptaru. Aha. Emi ruchi ani. చాలా మంచి ఐటమ్ అండి, మీరు కూడా ట్రై చేయండి. వాలెంటీనాజీ ఆప్కా కామ్ హో గయా, బహుత్ 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 అచ్చా బానా దియా. బాగా చేశారు. చిత్ర గారు ఇప్పుడు మీరేం చేస్తున్నారు? చికెన్ 555. చికెన్ 555. యమ్మీ, నాన్ వెజ్ లవర్స్ వాళ్ళు కూడా అదే అనుకుంటున్నారు. అంజలి ఇంకెందుకమ్మా ఆలస్యం, ఏం కావాలో చెప్పించు అని. ఏం కావాలి? చికెన్ 555 కి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్, మైదాపిండి, కార్న్ఫ్లోర్, మిరియాల పొడి, టమాటా సాస్, టేస్టింగ్ సాల్ట్, గుడ్లు, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, చిల్లీ సాస్, జీడిపప్పు, స్ప్రింగ్ ఆనియన్స్, ఉప్పు, నూనె. చికెన్ 555 కి కావాల్సిన పదార్థాలన్నీ నోట్ చేసేసుకున్నారు కదా, మరి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చిత్ర గారు ఏం చేద్దాం ఫస్ట్? ఫస్ట్ మనం కార్న్ఫ్లవర్, మైదా సేమ్ క్వాంటిటీ, ఇది 50 గ్రామ్స్ అయితే అది 50 గ్రామ్స్, 100 గ్రామ్స్ అయితే 100 గ్రామ్స్ ఒక బౌల్ లో తీసుకుందామా. ఓకే, ఇదేంటి మైదానా? ఇది మైదానా. ఓకే, సో దీనికి కన్ఫర్మ్ గా క్వాంటిటీ ఈక్వల్ ఈక్వల్ గా ఉంటుంది. ఓకే, దాని తర్వాత సేమ్ క్వాంటిటీ మనం కార్న్ ఫ్లవర్ తీసుకుందాం. ఓకే, ఈ ఐటమ్ చేసుకునేటప్పుడు క్వాంటిటీస్ అన్ని కరెక్ట్ గా ఉండాలంటండి. ఒక 100 గ్రాములు కనుక మీరు మైదా వేసుకుంటే 100 గ్రాములు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఒకవేళ 50 గ్రామ్స్ అయితే 50 గ్రామ్స్ వేసుకోవాలి. ఇప్పుడు దీని తర్వాత దీనిలో ఒక ఎగ్ బీట్ చేసేయాలి. బ్యాటర్ రెడీ చేసే ముందు మనం డీప్ ఫ్రై గురించి ఆయిల్ పెట్టేసుకుందాం. డీప్ ఫ్రై సార్, ఎగ్ కొంచెం బీట్ అయ్యే వరకు అందులో కలుపుకోవాలి. ఇప్పుడు గుడ్డు దీనిలో మిక్స్ అయింది కదా, సో ఇప్పుడు మనం దానిలో కొంచెం వైట్ పెప్పర్ పౌడర్ వేసుకుందాం. ఓకే, అంటే మామూలు పెప్పర్ కూడా వేయచ్చు కదా? బ్లాక్ పెప్పర్ కూడా యూస్ చేసుకోవచ్చు. కొంచెం అజీనోమోటో, టేస్టింగ్ సాల్ట్, నార్మల్ సాల్ట్, మనం ఇంట్లో యూస్ చేసే నార్మల్ సాల్ట్ యాడ్ చేద్దాం కొంచెం టేస్ట్ గురించి. ఇప్పుడు ఇది బ్యాటర్ రెడీ చేయాలంటే దీనిలో వాటర్ యాడ్ చేసుకోవాలి మనం కొంచెం. ఓకే, సో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం బ్యాటర్ రెడీ చేసుకోవాలి. ఇది దీనికి చికెన్ 555 అని ఎలా వచ్చింది పేరు? చికెన్ 65, చికెన్ 555, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మా. అయ్యో అవునా? ఓకే, అంటే మనం బజ్జీకి ఎలా ప్రిపేర్ చేసుకుంటాము అలా. ఓకే, బ్యాటర్ మంది రెడీ అయిపోయింది మ్యామ్. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఓకే, ఎక్కువ పలుచగా కాకుండా, ఎక్కువ చిక్కగా కాకుండా. అదే మనం చెప్పిన బజ్జీ. ఓకే, అయిపోయిన తర్వాత మనం చికెన్ తీసుకుందాం. ఓకే, చికెన్ స్ట్రిప్స్ లా కట్ చేసుకోవాలి మ్యామ్. చికెన్స్ ని బోన్ లేకుండా, బోన్ లేకుండా, బోన్లెస్ చికెన్. ఓకే, ఇవి దీనిలో డిప్ చేయాలి. డిప్ చేసిన తర్వాత ఆయిల్ హీట్ అవగానే ఇది ఫ్రై చేసుకోవాలి. ఓకే, కోటింగ్ లా ఉండాలి మ్యామ్. ఓకే, ఆయిల్ హీట్ అయిపోయింది. ఆయిల్ హీట్ అయింది మ్యామ్,
సో మనం ఇది దానిలో డిప్ చేసేద్దాం. ఎగ్ వేసాం కదా మ్యామ్, సో ఇది బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, మ్యామ్ సో ఇప్పుడు ఇవి లైట్ బ్రౌన్ అయిపోయాయి, సో ఇట్స్ రెడీ టు టేక్ అవుట్. ఓకే, ఆయిల్ నుంచి తీసేద్దాం మ్యామ్. ఓకే ఇప్పుడండి, సో మ్యామ్ చికెన్ అయిపోయింది, మనం సైడ్ పెట్టాం, ఇంకొక ప్యాన్ పెట్టుకుందాం సాస్ రెడీ చేసుకోవడానికి దానికి. ఓకే, దీనిలో కొంచెం ఆయిల్ వేయండి మ్యామ్. సరిపోతుంది, చాలా చాలా. సో దానిలో ఇప్పుడు సన్నంగా తరిగిన జింజర్ గార్లిక్, అంటే అందరూ నార్మల్గా పేస్ట్ యూస్ చేస్తారు, దానికి బట్టి మనం ఫైన్లీ చాప్డ్ వేయాలి. ఓకే, దాని తర్వాత సేమ్ గ్రీన్ చిల్లీస్, పచ్చిమిర్చి, దాని తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్. ఓకే, నార్మల్ ఆనియన్స్ కాకుండా స్ప్రింగ్ ఆనియన్స్ యూజ్ చేయాలి. టమాటో సాస్. ఓకే, చైనీస్ ఐటమ్ కదా మనం చేసుకునేది, అందుకని సాస్ కంపల్సరీ ఉండాలి. ఓకే, కొద్దిగా టమాటా సాస్, కొద్దిగా టమాటా సాస్, అలాగే గ్రీన్ చిల్లీ సాస్ కూడా, రెండు ఈక్వల్ క్వాంటిటీ ఉండాలా? మీకు స్పైసీ ఎలా కావాలంటే దాన్ని బట్టి గ్రీన్ చిల్లీ వేసుకోవచ్చు. నట్స్. ఓకే, జీడిపప్పు, జీడిపప్పు, అలానే పెప్పర్. జీడిపప్పు వేసినప్పుడు మళ్ళీ ఇందులో కూడా కొంచెం పెప్పర్ వేయాలి మ్యామ్. పెప్పర్, దాని తర్వాత అజినోమోటో టేస్టింగ్ సాల్ట్, నార్మల్ సాల్ట్ అండి. ఆల్రెడీ దానిలో సాల్ట్ వేసాం కాబట్టి ఓన్లీ సాస్ సరిపడేంత వేయాలి. ఓకే, సేమ్ అందులో వేసి మళ్ళీ ఇందులో, ఇందులోనే సాల్ట్ కానీ చూసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ దానిలో వేసాం కాబట్టి కొద్దిగా సాస్ సరిపడే. దాని తర్వాత మనం పెరుగు వేసుకోవాలి మన దానిలో. ఓకే, అన్ని వేసేసిన తర్వాత ఫైనల్గా హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి. సాస్ రెడీ అయిపోయింది మ్యామ్. ఓకే, సో మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా చికెన్, అవి దీనిలో యాడ్ చేసేస్తే మీ డిష్ రెడీ. ఓ, మా బ్రదర్ రెడీ అయిపోతాడు. మీ చికెన్ 65 మ్యామ్ వేసేనా? ఎస్. రెడీ టు సర్వ్ మ్యామ్. అయిపోయింది మ్యామ్. స్టవ్ ఆఫ్ చేయను? స్టవ్ ఆఫ్ చేసాను. ఓకే, అంటే ఆల్రెడీ కుక్ అయింది, ఆల్రెడీ కుక్ అయింది కాబట్టి ఓన్లీ జస్ట్ గ్రేవీ టచ్ అవ్వడానికి దానికి. ఓకే, డిష్ అవుట్ చేసేద్దామా? ఎస్ మ్యామ్. ఓకే, మీ చికెన్ 65 బ్రదర్ చికెన్ 555 వేడివేడిగా మీరు టేస్ట్ చేయడానికి రెడీగా ఉంది, సో టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా అండి. నాన్ వెజ్ అనగానే మనం లొట్టలు వేసుకుంటూ తినేస్తాం, అందులో ఫస్ట్ గుర్తొచ్చేది చికెన్. మరి మన చికెన్ నాన్ వెజ్లో వెరైటీగా ఇంకో కొత్త ఐటెం యాడ్ అయిపోయింది, మనకి ఎందుకండి ఆలస్యం? దీనికి కావాల్సిన పదార్థాన్ని తయారు చేసుకునే విధానాన్ని నోట్ చేసుకుందామా? చికెన్ 555కి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్, మైదాపిండి, కార్న్ఫ్లోర్, మిరియాల పొడి, టమాటా సాస్, టేస్టింగ్ సాల్ట్, గుడ్లు, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, చిల్లీ సాస్, జీడిపప్పు, స్ప్రింగ్ ఆనియన్స్, ఉప్పు, నూనె. చికెన్ 555 తయారు చేసే విధానం: ముందుగా డీప్ ఫ్రైకి సరిపడా నూనెను వేడి చేసుకుని, తర్వాత పెద్ద బౌల్లో 50 గ్రాముల మైదాపిండి, 50 గ్రాముల కార్న్ఫ్లోర్, ఒక గుడ్డును బీట్ చేసి వేసుకుని, మిరియాల పొడి, కొద్దిగా టేస్టింగ్ సాల్ట్, తగినంత ఉప్పు, కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చిక్కగా బజ్జీల పిండిలాగా కలుపుకుని పొడవుగా కట్ చేసి పెట్టుకున్న బోన్లెస్ చికెన్ పీసెస్ను డిప్ చేసి వేడవుతున్న నూనెలో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మరొక పాన్లో కొద్దిగా నూనె వేడి చేసి సన్నగా తురిమిన అల్లం తురుము, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్స్ను వేసుకుని దోరగా వేగించి కొద్దిగా టమాటా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, జీడిపప్పు, మిరియాల పొడి, కొద్దిగా టేస్టింగ్ సాల్ట్,
తగినంత ఉప్పు, అరకప్పు పెరుగును వేసుకుని కలుపుతూ 3 నిమిషాలు ఉడికించి డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ను వేసుకుని కలుపుతూ 2 నిమిషాలు ఉడికించి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఉల్లిపాయ ముక్కలతో గార్నిష్ చేసుకుంటే ఎంతో గుమగుమలాడే టేస్టీ డిష్ చికెన్ 555 రెడీ. చికెన్ 555కి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని నోట్ చేసుకున్నారు కదా? ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. చిత్ర గారు చెప్పండి. సూపర్ అండి. థ్యాంక్ యూ. చాలా బాగుంది. టచ్ నాన్ వెజ్ లవర్స్ అయితే మాత్రం ఇది తింటే వదిలిపెట్టండి. డెఫినెట్గా దీనికి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకున్న విధానాన్ని మిస్ అవ్వకుండా నోట్ చేసుకున్నారు కదా? వెంటనే ఇంట్లో ట్రై చేయండి. ఎందుకంటే చాలా డిఫరెంట్ టేస్ట్ ఉందండి. అంటే కొంచెం స్పైసీగా ఉంది, పులపులగా ఉంది, తీతీగా ఉంది, డిఫరెంట్గా ఉంది. చాలా చక్కగా చేశారండి. చాలా బాగుంది, ఈజీగా కూడా ఉంది. ఇంట్లో తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు మన. అయ్యా ఇది ఎంతో కష్టంగా ఉందని ఏది లేదు. అన్ని మన ఇంట్లో దొరికేవే, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. సో ఇద్దరు చాలా చక్కగా ఉండే మంచి మంచి వంటకాలని మా ఆహారం నుంచి ప్రేక్షకులు పరిచయం చేశారు. వాళ్ళు హ్యాపీ, అలాగే నాకు టేస్ట్ చూపించారు, నేను హ్యాపీ. సో మరి వంట చేసినందుకు మీరు కూడా హ్యాపీగా ఉండాలి కదా. రెడీ రెడీ వాలంటీనా గారు, మీకోసం గోలీ సిల్క్స్ ఎంజీ రోడ్ విజయవాడ వారు తరిపించి ఒక బ్యూటిఫుల్ శారీ ఆప్కెలి ఎక్ బా దేఖేంగే. నాన్ వెజ్ లవర్స్కి ఎంతో ఇష్టమైన 555 బ్రదర్ని కనిపెట్టినందుకు మీకోసం గోలీ సిల్క్స్ ఎంజీ రోడ్ విజయవాడ వారి తరఫు నుంచి ఒక బ్యూటిఫుల్ శారీ అండి. ఈ శారీ చూద్దామా? ఏ సోను, క్యా హువా?